ఉదయం లేచిన దగ్గర నుండి తిరిగి సాయంత్రం వరకు పరుగులు తీస్తూనే ఉంటాం ఈ సాంకేతిక ప్రపంచంలో యాంత్రికంగా పనిచేస్తున్న మనిషి తన శరీరం గురించి పట్టించుకోవడం లేదన్నది వాస్తవం చాలామంది హఠాత్తుగా మరణిస్తుంటారు వారికి వారి శరీర మెకానిజం గురించి అస్సలు తెలియదు అంతేకాదు శరీరంలో ముఖ్య భాగాల పనితీరు అస్సలే తెలియదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం దీన్ని చూసి మీ వాళ్ళకు కూడా పోస్ట్ చేయండి బాడీలోని ప్రతి పార్ట్ కూడా చాలా విలువైనది వీటికి అంతర్జాతీయ మార్కెట్లో బీభత్సమైన రేట్లున్నాయి శరీర అవయవాల స్మగ్లింగ్ లో ఏ పార్ట్ కి ఎంత రేటు ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి వీటిలో మొదటగా గుండె అంటే హార్ట్ శరీర అవయవాల స్మగ్లింగ్ లో గుండెకు ఎక్కువ డిమాండ్ ఉంది మనలో అతి తక్కువ మందికి తెలిసిన నిజం కొన్ని దేశాల్లో బతికుండగానే గుండెను దానం చేసేవారు ఉంటారు అలాంటి వారి గుండెకు ఇక బ్లాక్ మార్కెట్ లో మంచి రేటు ఉంటుంది దీని ఖరీదు సుమారు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఇక రెండవది రక్తం మనలో చాలా మంది రక్తాన్ని దానం చేస్తారు రక్తాన్ని కొనేవారు కూడా చాలా మందే ఉన్నారు అయినా చాలా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఇప్పటికీ ఉంది అంతేకాదు బ్లడ్ గ్రూప్ను బట్టి రేట్ ఉంటుంది బయట దీని ఖరీదు పదహారు వందల డెబ్బై ఏడు రూపాయల నుండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయల వరకు ఉంటుంది ఇక మూడవది కళ్ళు ఇవి లేకపోతే మనం చూడటం కూడా చాలా కష్టం ఒకవేళ లోపల ఉన్న కార్నియా డ్యామేజ్ అయితే మార్కెట్లో దీని ధర సుమారు ఒక లక్ష రూపాయలు నాలుగవది మూత్రపిండాలు అంటే కిడ్నీలు మన శరీరంలో ప్రతి అవయవానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కిడ్నీలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది బ్లాక్ మార్కెట్లో కిడ్నీలకు మంచి డిమాండ్ ఉంది నిరుపేదలను డబ్బులిస్తామని గాలం వేసి పట్టుకునే కేటుగాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు శరీర అవయవాల స్మగ్లింగ్లో కిడ్నీ ఖరీదు సుమారు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు ఇక ఐదవది కాలేయం అంటే లివర్ మనకు లివర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మనలో చాలామంది లివర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు బ్లాక్ మార్కెట్లో దీని ఖరీదు సుమారు కోటి రూపాయలు ఆరవది ఆడవారి అండాలు వీటికి ప్రపంచంలో బోలెడు డిమాండ్ ఉంది అయితే వీటినిచ్చే మహిళలకు మాత్రం అసలు ధర ఇవ్వరు మధ్యలో బ్రోకర్లు డబ్బులు కాజేస్తుంటారు ఈ అండాల విలువ సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఇక ఏడవది బోన్ మ్యారో మనం పుష్టిగా ఉండగలుగుతున్నామంటే దానికి ప్రత్యేకమైన కారణం బోన్ మారోనే బయట దీన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించే వారు చాలా మందే ఉన్నారు దీని ఖరీదు అక్షరాల పదిహేను లక్షల రూపాయలు ఇక ఎనిమిదవది కరోనరీ ఆర్టరీ అంటే దమనులు మనలో చాలా మంది హృదయానికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు నిజానికి హృదయ ధనముల మార్పిడి చట్టబద్ధంగా జరగదు అంతేకాదు దీన్ని త్వరగా ఎవ్వరూ మార్పిడికి ఒప్పుకోరు బయట స్మగ్లింగ్ లో దీని ఖరీదు అక్షరాల ఒక లక్ష రూపాయలు ఇక నెంబర్ నైన్ చిన్న పేగు చిన్న పేగు పేరుకు మాత్రమే చిన్న కానీ దాని బాధ్యతలు మాత్రం చాలా కీలకం మనకు కావలసిన ఆహారం అంతా ఇదే జీర్ణం చేయడమే కాదు ఒంటికి పట్టేలా చేస్తుంది చిన్న పేగుకు కూడా చాలా డిమాండ్ ఉంది దీన్ని కూడా కొందరు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి అమ్ముతుంటారు దీని ఖరీదు సుమారు ఒక లక్ష అరవై వేలు ఇక నెంబర్ టెన్ పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ ఈ గాల్ బ్లాడర్ అనేది చిన్న అవయం లివర్కు వెనక భాగంలో ఉంటుంది పిత్తాశయం అనేది ఒక సంచి వంటి నిర్మాణం ఇది కాలేయం కింద భాగంలో ఉంటుంది ఆహారం అరుగుదలకు ఉపయోగపడే శ్రవాలను నిల్వ ఉంచుతుంది పిత్తాశయంలో రాళ్ల వల్ల కొందరు బాధపడుతుంటారు అందువల్ల దీనికి కూడా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా రేటు ఉంది దీని ధర ఎనభై ఒక్క వేల రూపాయలు ఇక నెంబర్ లెవెన్ ఒక జత ఐబాల్స్ కంటి సమస్యలు ఏ వయసులోనైనా వస్తాయి ఈ సమస్యలకు చిన్న పిల్లలు కూడా మినహాయింపు కాదు అయితే చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలు గుర్తించలేనివి వీటిని గుర్తించడం అంత తేలిక్ కాదు వాళ్ళు స్కూల్కి నాటి నుండే ఈ సమస్యలు మొదలు కావచ్చు కూడా వీటిని బ్లాక్ మార్కెట్లో ఎక్కువగానే అమ్ముతుంటారు వీటి ఖరీదు సుమారు లక్ష రూపాయలు ఈ పదకొండు అవయవాల మొత్తం ఖరీదు మూడు కోట్ల యాభై లక్షలు దీని ప్రకారం చూసుకుంటే మన శరీరం విలువ ఎంతో అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి